వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు గోరాజ గో వ్లాగ్స్. అయితే నేను ఎన్నో రోజుల నుండి గోప్రో కెమెరాని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇబ్బంది పడ్డాను అలాగే ఇబ్బంది కూడా పడాను. ఎందుకంటే కెమెరా వస్తేనే వీడియోలు అయితే మంచిగా తీయచ్చా, అందుకే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇంకోటి ఏంటంటే కెమెరా కొరకు చాలా అంటే చాలా డిలే అయ్యాయి, దానివల్ల నేను ఇప్పుడు వీడియోస్ కూడా సరిగా చేయలేదు. లాస్ట్ వీడియో 2 వీక్స్ ఎగో అది ఉంది, అందుకే వీడియోస్ కూడా ఏం చేయలేకపోయాను. బట్ ఇన్నాళ్ళకి ఇవాళ నాకు అలా నెరవేరింది ఓ చిన్న డ్రీమ్. మన గోప్రో మనకు వచ్చేసింది, దాన్ని ఇవాళ అన్బాక్స్ చేసేద్దాం, చూద్దాం. మీ గోప్రో అనేది నేను చూపెడతాను ఎలా ఉంటుందో, దాని ఫీచర్స్ అనేది ఎలాంటి ఉంది కూడా మీకు చూపెడతాను. ఓకే లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మన గోప్రో అయితే ఇది, దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఫస్ట్ టైం నా డ్రీమ్ అనేది నెరవేరింది 3 మంత్స్ తర్వాత. నేను 3 మంత్స్ నుండి ఇది వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ టు మా మధుబావకు అండ్ మా అక్కయ్యకు, ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళ సపోర్ట్ నుండి అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ నుండి కొంచెం నాకు ఈ గోప్రో అనేది వచ్చేసింది. స్పెషల్ థ్యాంక్స్ టు మా మధుబావ. చూద్దాం, అన్బాక్స్ చేద్దాం, చలో. గోప్రో హీరో హైట్ బ్లాక్, ఇది గోప్రో. బా, ఎన్నాళ్ళకి రా, నా డ్రీమ్ అనేది కొంచెం నెరవేరింది. ఇది వచ్చేసి బిల్లు, ఆ బిల్ అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇది మన గోప్రో హీరో 8 కెమెరా. దీని కొంచెం వెయిట్ ఉంది, అన్బాక్స్ చేద్దాం. ఇందులో ఏమున్నాయో యాక్సెసరీస్ అనేది మనం చూద్దాం. సరే, కవర్ సీలింగ్ అనేది ఇచ్చారు మనకి, ఇక్కడ ఏమైనా బ్రేక్ ఏందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం అట్లా రిపేరింగ్ కూడా ఉంటాయి. ఓకే, సీల్ అయితే ఏం బ్రేక్ లేదు, అన్బాక్స్ చేద్దాం. హైట్ కెమెరా ఇది, చూస్తున్నారు కదా. దీన్ని అన్బాక్స్ చేద్దాం ఎలా అంటే, దీని ఏం లేదు, ఇక్కడ సీల్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడ డ్యామేజ్ అయిందా లేదా అనేది మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే డ్యామేజ్ అయితే కాకూడదు అండ్ సీల్ కూడా బ్రేక్ ఉండకూడదు, ఎందుకంటే అది మనకు ఒరిజినల్ కాదా అని తెలవడానికి అది మెయిన్ థింగ్. దానిలో ఉన్న ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఏంటంటే ఇక్కడ కెమెరా 12 MP అండ్ 4K 60 FPS రికార్డింగ్ ఉంది అండ్ 8x స్లో మోషన్ ఉంది, అలాగే హైపర్ స్మూత్ 2.0. మెయిన్ థింగ్ దీన్ని గోప్రో 7 తీసుకోకుండా గోప్రో 8 తీసుకోవడం కారణం ఇదే, హైపర్ స్మూత్ 2.0 అది మెయిన్ థింగ్, అందుకే తీసుకున్నాను గోప్రో 8. అండ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు ఇలా 108p లో. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి, నేను చూపెడతాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మన గోప్రో హీరో 8, చూద్దాం, అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ సీల్ అనేది ఇస్తారు మనకు, ఆ సీల్ మనం ఇప్పుడు బ్రేక్ చేద్దాం. ఇలా బ్రేక్ చేస్తే అయిపోతుంది ఇది సీల్. ఇలా ఓపెన్ చేయడమే అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకు ఇక్కడ ఒక బాక్స్ గోప్రో ఉంది కదా, ఇలా తీస్తే గోప్రో అనేది బయటకు వచ్చేస్తుంది. యా, ఇందులో ఏం లేదు, ఇది పక్క పెట్టేద్దాం. ఇది మన కెమెరా, చూడండి ఎంత బాగుందో, మామూలుగా లేదు, బాగుంది. సరే, అయితే దీన్ని ఆల్రెడీ మౌంట్ చేసి ఉంది, ఎందుకంటే బాక్స్లో మౌంట్ చేసి ఉంటుంది. ఆ బాక్స్ ఇది ఇలా తీస్తే అయిపోతుంది, ఏం లేదు. ఈ కెమెరా అనేది నేను చూపెడతాను ఫస్ట్, ఇలా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో మనకు వచ్చేసి యాక్సెసరీస్ ఏమేమి వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక బుక్ మెన్షన్ చేశారు, సబ్స్క్రైబ్ టు గోప్రో అట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గోప్రోని సబ్స్క్రైబ్ చేసే ముందు. మన ఛానల్ నేమ్ వచ్చేసి గోరాజ గో వ్లాగ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఎల్లప్పుడూ మంచి మంచి వీడియోస్ అనేది తెస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే సరే, ఒక హెల్మెట్ మౌంట్ అనేది ఇచ్చారు మనకు, ఒక హెల్మెట్ మౌంటు అండ్ గోప్రో బ్యాటరీ. బ్యాటరీ వచ్చేసి 220 mAh బ్యాటరీ ఇది. ఇంకొకటి మనకు యూఎస్బి టైప్ అండ్ సి టైప్ కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది మన కెమెరా,
వచ్చేసి ఇది గోప్రో, దీన్ని మౌంట్ చేసి ఉంది కదా, ఇది అన్మౌంట్ చేద్దాం. గోప్రో హీరో 8 ఇది వచ్చేసి మనకు, నాకు వచ్చేసి నేను ప్రైస్ అనేది లాస్ట్లో చెప్తాను. ప్రజెంట్ అయితే గోప్రో ఆన్ చేద్దాం, ఆన్ చేసి సెట్టింగ్స్ అనేది చూసి మీకు చూపెడతాను. దీని వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది నేను ఇప్పుడు నెక్స్ట్ చూపెడతాను ఆన్ చేసి. ఓకే, బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేశాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్ చేద్దాం, ఒకసారి ఆన్ చేసి చూద్దాం బ్యాటరీ ఉందో లేదో అనేది. ఓకే, ఆన్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజశేఖర్. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పాను వీడియో క్వాలిటీ, ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు వీడియో క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది. అలాగే నా ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయండి, నా ఆడియో క్వాలిటీ కూడా ఎలా రిసీవ్ అవుతుంది, లౌడ్గా వస్తుందా లేకుంటే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా అనేది మీరు చెక్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చూడండి ఒకసారి స్టెబిలైజేషన్. నేను ఇప్పుడైతే లీనియర్ మూడ్లో పెట్టాను, వైడ్లో పెట్టలేదు, వైడ్లో నెక్స్ట్ పెడతాను. లీనియర్ మూడ్లో ఇప్పుడు ఆన్ చేసి పెట్టాను, ఒకసారి అయితే చూడండి స్టెబిలైజేషన్ ఎలా ఉందో అనేది మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఒకసారి లీనియర్ మూడ్లో ఇది, ఇప్పుడు వైడ్ యాంగిల్లో కూడా పెట్టేద్దాం. ఇప్పుడు నేను చూద్దాం ఒకసారి వైడ్ యాంగిల్లో, వైడ్ యాంగిల్లో ఎలా ఉంటుందో అన్నది కూడా చూపెడతాను. ఇది లీనియర్ మోడ్. నెక్స్ట్ వైడ్ యాంగిల్కి వెళ్దాం, అది కూడా ఎలా వస్తుందో, కొంచెం వైడ్గా వస్తుంది కాబట్టి అది కూడా చెక్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వైడ్ యాంగిల్, ఇంతకుముందుకు మీరు చూసారు కదా అది లీనియర్ మోడ్లో పెట్టాను. ఇది వైడ్, కొంచెం వైడ్గా ఉంటుంది. ఇందులో కూడా మన స్టెబిలైజేషన్ అనేది చూడొచ్చు మీరు ఎలా ఉంటుందో అనేది. స్టెబిలైజేషన్ అయితే లీనియర్ మోడ్లో అండ్ వైడ్ మోడ్లో అయితే సేమ్ ఈక్వల్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది కొంచెం వైడ్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది వైడ్గా వస్తుంది. ఇది ఈ వీడియోకు లీనియర్ మూడు వీడియోకు చూడొచ్చు మీరు ఎలా ఉంటుంది అనేది. ఇందులో కూడా స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంటుంది అనేది. మనం ఇప్పుడు నడుస్తుంటే కూడా షేకింగ్ చేస్తున్నాను, షేక్ చేస్తున్నా కూడా బాగానే ఉంటుంది స్టెబిలైజేషన్. ఓకే, ఇది వైడ్. ఇంకా సూపర్ వ్యూ ఉంటుంది, సూపర్ వ్యూ కూడా పెట్టి ఒకసారి చూపెడతాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సూపర్ వ్యూ. ఇంతకుముందుకు ఫస్ట్ లీనియర్ చూసారు, తర్వాత వైడ్ చూసారు, ఇది సూపర్ వ్యూ. ఇంకా చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది అన్నమాట ఇది. ఇంకా చాలా వచ్చు వాయిస్, మన వాయిస్ రికగ్నైజ్ ఎలా చేసుకుంటుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నల్ మైక్, నేను ఎక్స్ట్రా మైక్ అడాప్టర్ ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు. ఇది ఇంటర్నల్ మైక్తో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు వాయిస్ కూడా ఎలా రిసీవ్ అవుతుంది అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ గోరాజా గో వ్లాగ్స్. గోరాజా గో ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గోరాజా గో ఛానల్. మీరు చూస్తున్నారు గోరాజా గో వ్లాగ్స్. వ్లాగ్స్ కోసం బెస్ట్ చాయిస్ అంటే గోరాజా గో. ఇక నుండి మీకు ప్రతి క్షణం ఎంటర్టైన్మెంట్గానే ఈ ఛానల్ ముందుకు సాగుతుంది. మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.